ఆడేళ్ళు సంతోషంగా ఉండాల ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు. అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తారన్నాడు. ఆడేళ్ల పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినాయా? మన ఇళ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా? జగనన్న మన ఇళ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు. ఆ పట్టాలు తీసుకొని మనం అవసరమైతే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకుని లోన్ తెచ్చుకోవచ్చు. అది మొదటిది. రెండోది, మన పిల్లలకు చదువు కావాలనుకుంటాం కదా, మనమంతా అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా? మనం పిల్లల్ని పెద్ద చదువులకు పంపాలంటే ఏం చేస్తున్నాం? మనం అప్పులు చేసుకుంటున్నాం, కష్టపెడుతున్నాం, ఆస్తులు అమ్ముకుంటున్నాం, అవునా కాదా? కష్టపడుతున్నాం కదా. ఆడోళ్ళు సంతోషంగా ఉండాల ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు. అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తారన్నాడు. ఆడోళ్ళ పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినాయా? మన ఇళ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా? జగనన్న మన ఇళ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు. ఆ పట్టాలు తీసుకొని మనం అవసరమైతే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకుని లోన్ తెచ్చుకోవచ్చు. అది మొదటిది. రెండోది, మన పిల్లలకు చదువు కావాలనుకుంటాం కదా, మనమంతా అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా? మనం పిల్లల్ని పెద్ద చదువులకు పంపాలంటే ఏం చేస్తున్నాం? మనం అప్పులు చేసుకుంటున్నాం, కష్టపెడుతున్నాం, ఆస్తులు అమ్ముకుంటున్నాం, అవునా కాదా? కష్టపడుతున్నాం కదా.